తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి నెల రోజుల సమయమే ఉండడంతో వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ఓట్లే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నాయి. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. వివిధ జిల్లాల్లో ఈ రోజు జరిగిన ముఖ్యమైన ప్రచార కార్యక్రమాల్లో ఇప్పుడు చూద్దాం. కంటోన్మెంట్ టికెట్ నివేదితకే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మొన్న కాలం చేసిన ఎమ్మెల్యే లాసే నందిత అక్కనే ఈమె. లీడర్ అందరితోటి మాట్లాడితే సాయన్నోళ్ళు ఇంట్లోకి ఇస్తేనే బాగుంటది అన్నారట. ఎమ్మెల్యే సీట్ ముచ్చట ఇట్లుంటే మల్కాజ్గిరి ఎంపీ సీట్ గెలుస్తానికి మస్తు కష్టపడుతుండు రామన్న. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణ సమాధి కట్టాలనే చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి. అంటే ఆ రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయట బీఆర్ఎస్ ను కథం చేస్తానికి. ఇక బీజేపీ గురించి గిట్లా అన్నాడు, మనకు రామునితో పంచాయతీ లేదు, రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నిన్నాడు ముందుకు పోదాం. మా పార్టీ గురించి అట్లెట్లంటాడని ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి సార్ లైన్ లోకి వచ్చినాడు. ఎర్రగడ్డలో జాయిన్ కాదు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవిత కాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక మెదక్ ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ ను పార్లమెంట్ కు పంపాలని జోరుగా ప్రచారం చేస్తున్నాడు హరీష్ రావు సారు. ఇవాళ పటాన్చెరువు ఏరియాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ సర్కార్ నడుచుకుంటే అటుకెళ్లి ఆలు కూడా అందుకున్నారు. కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా, నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిట్ట నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు మీరు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి సార్ యాత్ర జోరుగా నడుస్తుంది. నన్ను రెండో పార్ గెలిపియాలి, మోడీ సార్ ను మూడో పార్ ప్రధానమంత్రి చేయాలని కోరుతున్నాడు. నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధాని చేయడం కోసము మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి. ఎంపీ అరవింద్ సార్ ఆర్మూల్లో ఛాయ్ పై చర్చ పెట్టిండు రైతులతోటి. ఛాయ్ కోపల మీద చూడండి మోడీ సార్, బొమ్మ 400 సీట్ల టార్గెట్. పసుపు బోర్డు అన్నది కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లాగమాగం ఇచ్చినట్టు ఉండదు. కార్యాలయాలు పెట్టుడు అది సినిమా పోయినట్టు కాదు కదా.